నాకు పొద్దున్నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కనీసం ఒక 50 సార్లన ఫోన్ చేసి ఎట్టు పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడొద్దు వీడితే మంచిగుండదు అని చెప్పి చెప్పిండు కానీ నేను నా రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇవాల నేను తీసుకున్న దీనికి ఎవ్వరు కూడా నాకు దేవుళ్ళతోని సమానమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఎవ్వరు కూడా విమర్శించొద్దు బద్నాం చేయొద్దు అని చెప్పి నా చేతులు జోడించి అందర్నీ కూడా కోరుతా ఉన్నాను ఇది కేవలం నా నిర్ణయమనే మీకు చెప్తా ఉన్నాను దీంతో పాటు ఇవాల నేను నిర్ణయం తీసుకోవడానికి నాకు చాలా బాధ కలిగింది ఇవాల మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు గాడడానికి అధ్యక్షుడు కావాలని చెప్పి కోరుకున్న వ్యక్తుల నేను ఒక్కని ఆయనకి ఎంత సహాయం చేసినో ఆయనకి తెలుసు నాకు తెలుసు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రమే రాష్ట్ర అధ్యక్షుడిలాగా వివరిస్తలేరు చాలా బాధ అనిపిస్తా ఉంది ఇవాల బాధతోని నేను రాజీనామా చేయాల్సిన పరిస్థితికి వచ్చింది ఎందుకంటే తను పిసీసీ ప్రెసిడెంట్ గా ఉండి కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ లో గెలవదు అని స్టేట్మెంట్ ఇవ్వడము చాలా బాధ కలిగించింది నాకే కాదు మా కాంగ్రెస్ పార్టీలో హుజరాబాద్ లో ఉన్న ప్రతి కార్యకర్తకి అధైర్యపడిపోయిండు అరే ఒక రాష్ట్ర అధ్యక్షుడే కాంగ్రెస్ పార్టీ గెలవదని చెప్తున్నాడే అరే ఇదేం పరిస్థితి అన్న అని చెప్పి చెప్తా ఉన్నారు చాలా బాధతో మాట్లాడుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పిరు మళ్ళా ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే అసలు ఓడిపోయే సీటే కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి ఒకటి అర్థం కాని సబ్జెక్ట్ ఏంటంటే ఆయన బీజేపీలో పార్టీలో జాయిన్ అయ్యి ఆడ ప్రచారం చేస్తూ ఉంటే ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి అవుతాడని చెప్తుంటే అంటే ఇక్కడ మేము అందరం కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటోళ్ళం అందరం కూడా పిచ్చోళ్ళ కనబడుతున్నాం ఈ రేవంత్ రెడ్డి కానీ మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర అధ్యక్షుడిలాగా వివరిస్తలేడు తను ఇవాళ పిసీసీ ప్రెసిడెంట్గా అయిను ఎట్లయిండు పిసీసీ ప్రెసిడెంట్గా ఆ ఢిల్లీ నుంచి వస్తాడు ఒకడు ఆ మాణిక్ ఠాకూర్ ఆ లుంగి కట్టుకొని కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు పెద్ద లీడర్ అని చెప్పుకుంటాడు పెద్ద యూజ్లెస్ ఫెలో నంబర్ వన్ మాణిక్ ఠాకూర్కి 50 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చి పిసీసీ ప్రెసిడెంట్ అయిండు ఇది వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నాను తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి పిసీసీ ప్రెసిడెంట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు అందరూ కూడా ఏమైపోవాలి 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి జెండా మోసిన వాళ్ళందరూ కూడా ఏమైపోవాలి ఎవ్వరు అడిగేటోళ్ళు లేరనుకుంటా ఉన్నారు ఎందుకు ఇవాళ పిసీసీ ప్రెసిడెంట్కి 30 40 ఏళ్ళ నుంచి ఉన్న సీనియర్ అయిన శ్రీధర్ బాబుకి ఇచ్చేదిండే లేకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చేదిండే లేకుంటే బట్టి విక్రమార్కకి ఇచ్చేదిండే లేకుంటే జీవన్ రెడ్డి గారికి ఇచ్చేదిండే లేకుంటే జానారెడ్డి గారికి ఇచ్చేదిండే ఇంకా ఎంతోమంది సీనియర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరికీ కూడా ఇచ్చేదిండే కావాలని కోరుకున్న వ్యక్తులు నేను కూడా ఒకరిని చెప్తున్నా ముచ్చట కానీ అరే హుజరాబాద్ ఎలక్షన్లు పెట్టుకొని ముమేద్ ఖాన్ లెక్క నేను హీరో ప్రభాస్ లెక్క దా ఫోటో దిగు ఓకే రైట్ ఫోటో దిగు ఓకే రైట్ ఏంటిది భయ్ ఈ ఫోటోలు దిగుడు ఇది ముమేద్ ఖాన్ లెక్క ఫోటో దిగమని సినిమా యాక్టర్ అభయ్ అరే ఎలక్షన్ ఇంత సీరియస్గా ఉన్నా ఇప్పుడు ఒక నిమిషం ఆయన ప్రెసిడెంట్ ఎప్పుడైనా భయ్ 26th రోజు ఆయన ప్రెసిడెంట్ అయిండు 26th రోజు ప్రెసిడెంట్ అయింది ఇవాళ ఏంది జూలై 12 హుజరాబాద్ మీద ఒక్క రివ్యూ అయినా పెట్టిండా హుజరాబాద్లో ఇన్ఛార్జ్ అని వేసిండా నేను బతిలాడుతూ ఉన్నా పోయి 15 రోజుల నుంచి అరే ఎయ్యండి కొట్లాడదాము పోయి యుద్ధంలో దిగుదామంటే దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు కేవలం రేవంత్ రెడ్డి గారికి దగ్గర పైసలు తీసుకొని మాణిక్ ఠాకూర్ అమ్ముడు పోయి
ఇలా రేవంత్ రెడ్డి గారికి పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వడము చాలా బాధాకరమని చెప్తా ఉన్నాం. అసలు నాకు అర్థం కాదు, ఈ రాష్ట్రంలో అయ్యాలో హుజూరాబాద్ కంటే ఇంపార్టెంట్ అయిన ఎన్నికలు, ఇంపార్టెంట్ అయిన పని కంటే రేవంత్ రెడ్డి గారికి దానికంటే ఇంపార్టెంట్ అయిన పని ఏముందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా తను అధ్యక్షుడిగా అనౌన్స్ అయ్యి దాదాపు ఓ 16-17 డేస్ అవుతా ఉంది. ఈ 16-17 డేస్ నుంచి ప్రెసిడెంట్ అయ్యిండు, నేను పోతున్నా వస్తున్నా. ఆడ బీజేపీ పార్టీ పనిచేస్తుంది, ఇన్ఛార్జ్ చేసి వాళ్ళు పనిచేసుకుంటారు. టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చేసి వాళ్ళు పనిచేసుకుంటారు. అరే కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ చేయడరా బాబు అంటే ఇన్ఛార్జ్ చేయరు, ఎవరు పట్టించుకోరు. అంటే కేవలం కౌశిక్ రెడ్డి ఒక్కడే కొట్లాడాలా? అంటే కాంగ్రెస్ పార్టీకి బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడి నుండి బాధ్యత లేదా? అరే ఎవరైనా పీసీసీ ప్రెసిడెంటు ఎలక్షన్ కొట్లాడే కంటే ముందు ఎలక్షన్ కొట్లాడదామని చెప్తాడా, లేకుంటే ఎలక్షన్ని గివప్ చేస్తాడా? అరే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఒక ఎలక్షన్ గివప్ చేయడం సిగ్గుచేటు అని చెప్తా ఉన్నాను నేను. ఎలక్షన్ పూర్తిగా గివప్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. నేను చెప్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లక్ష వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కంటే నయం ఉండే. ఎందుకంటే దుబ్బాకల ఒక్క ఊర్లో ఒక్క మనిషి కూడా లేకుండే కాంగ్రెస్ పార్టీకి మేము పోయినప్పుడు. కానీ అయినా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము తప్పకుండా హుజూరాబాద్లో దుబ్బాకల మేము జెండా ఎగిరేస్తామని చెప్పిండు. ఇది వాస్తవం కాదా? అంటే కార్యకర్తలకి ధైర్యం నింపిండు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ లేకుండానో, కానీ ఇవాళ హుజూరాబాద్లో దాదాపు 62,000 ఓట్లు వచ్చిన నాకు ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గం ఇది వాస్తవమా? ఈ డిపాజిట్ తెచ్చుకోవడం అని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. దీంతోపాటు ఒక దొంగ దొరికిపోయిన ఈటల రాజేందర్ గారు, దొంగలాగా దొరికిపోయిన ఈటల రాజేందర్ గారు, అరే నువ్వు దొంగ అని మొత్తం జనమంట కూడా ఈటల రాజేందర్ అంటుంటే ఈ మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆయన మంచోడు, ఆయన చాలా అమాయకుడు, ఆయనతో ఏమీ తప్పు చేయలేదు అని వీళ్ళంటుంటే ఇలా పోయి బుడ్డి మీద దాన్ని కాంగ్రెస్ పార్టీని పోయి బీజేపీ పార్టీలో చేరితే రేపు వచ్చి ఆడ బీజేపీ పార్టీకి ఓటేమని చెప్తారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఏం చెప్తారు ఆయనకు అర్థం కాదు. మేము ఎందుకు పోటీ ఇవ్వాలి? చాలా బాధతో మాట్లాడుతూ ఉన్నాను, ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను ఆ కాన్స్టిట్యున్సీలో చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీని ఎగిరేయంగా జెండా ఎగిరేద్దామని ఒక ఆకాంక్షతో నేను చేసిన. నేను కూడా 2009లో ఒక క్రీడాకారుని, ఒక క్రికెటర్ని క్రికెట్ నుంచి వదిలేసి నేను 2009లో రాజశేఖర్ రెడ్డి గారి, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ రోజు చనిపోయిన తర్వాత ఇక మిగతా కార్యక్రమాలు 2009 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకుంటూ వచ్చి ఇలా వీడడము చాలా బాధాకరమని చెప్పుకుంటూ నా భవిష్యత్ కార్యాచరణ మొత్తం కూడా హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీకి పోయి నా కార్యకర్తలతో కూర్చొని నిర్ణయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరు కూడా ఫీల్ అయింది సరే ఇది అనుకోని పరిణామం. ఇలా హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్లు ఉన్న వాళ్ళందరూ కూడా, ఇలా ఏజెంట్లు, మా గ్రామ అధ్యక్షులు, ఎవడు ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడు, అందరు రాజీనామా కూడా చేస్తారు తూరాలని ఈ 2-3 రోజుల్లో కూడా మీకు తెలుస్తుంది. రేపు కాంగ్రెస్ పార్టీకి ఈ రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ చేయబట్టి ఏజెంట్లు కూడా కూర్చునే పరిస్థితి లేదు రేపు హుజూరాబాద్లో. సిగ్గుచేటు రేవంత్ రెడ్డి, నేను పెద్ద మొగన్నని చెప్పుకునే రేవంత్ రెడ్డి, పెద్ద మొగన్నని చెప్పుకుంటున్న ఈ డిపాజిట్ రాని వార్డు మెంబర్ కూడా గెలవని పొన్నం ప్రభాకర్, ఇక మీకు దమ్ముంటే హుజూరాబాద్ డిపాజిట్ తెచ్చుకోరా చూద్దాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మొగోళ్ళు అయితే డిపాజిట్ తెచ్చుకోరు. జల్సుడు దూరం ముచ్చారు.
పదవిలున్నా? ఏం పదవి? నేను ఎమ్మెల్యే అయినా లేకుంటే ఎంపీలున్నా? నేను పార్టీ పిరాయించు చెప్తూ రిజైన్ చేసి పార్టీకి పోతున్నారు బాబు అని చెప్పి రిజైన్ చేసి పోతున్నాను నేను. ఏం నేను రిజైన్ చేయకుండా పోతున్నాను? నేను అశోక్ గారు భవిష్యత్ అది పెద్ద ఇష్యూ ఏం కాదు, ఇష్యూ ఏం కాదు. భవిష్యత్ కార్యాచరణ రెండు మూడు రోజుల్లో దాని మీద కూడా స్పందిస్తా, రెండు మూడు రోజుల్లో స్పందిస్తా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నడికి ఎంటేశుడు తప్పని ఎక్కడ కూడా అనలే, అనలే. చూపి నాకు స్టేట్మెంట్, చూపి స్టేట్మెంట్, చూపి. అరే నువ్వు స్టేట్మెంట్ చూపి, స్టేట్మెంట్ చూపి చారిభాయ్, స్టేట్మెంట్ చూపి, స్టేట్మెంట్ చూపి నాకు. అంతే ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని స్టేట్మెంట్ చూపి. వాళ్ళేంది బహిష్కరించేది? నాకు నాకు నోటీస్ ఇచ్చారు, 24 అవర్స్ టైం ఇచ్చారు, నేనే రిజైన్ చేసిన. వాళ్ళకి బహిష్కరించేది ఏముంటుంది? రేపు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ తెచ్చుకోమను. ఇదే పొన్నం ప్రభాకర్ ఏమిటి అంత పెద్ద మొగలు కదా వీళ్ళందరూ. రేపు హుజూరాబాద్లో ముమేత్ ఖాన్ అయిన రేవంత్ రెడ్డిని వచ్చి డిపాజిట్ తెచ్చుకోమని చూద్దాం. నేను టీఆర్ఎస్ పార్టీలో కన్ఫర్మ్ అయిందా కాలేదా పోలేదా అనే సెకండరీ ఇష్యూ బ్రదర్. నేను కేవలం నీకు క్లారిటీగా చెప్తా ఉన్నా, రెండు మూడు రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటాను. రాజకీయాలలో ఇట్లాంటివి ఎన్నో అవుతుంటాయి, పోతుంటాయి, వస్తూనే ఉంటాయి. రెండు మూడు రోజుల లోపల మీకు భవిష్యత్ నా కార్యాచరణ తెలిసిపోతే దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద అంశం అది, పెద్ద అది పెద్ద ఇష్యూ ఏం కాదు, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. దాని గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు అశోక్. దాని గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ఏబిఎన్లో చెప్పిండు మీకు ఇంటర్వ్యూ లైవ్, ఇప్పుడు చూపించాలా మీకు లైవ్ టీవీలో? లైవ్ చూపించాలా ఇప్పుడే? ఐ జస్ట్ షో యూ. ఇప్పుడే మీడియా కూడా ఆపలేకపోతుండేట. బీజేపీకి ఉంటుండేనా ఇక్కడ దేంట్లో ఉన్నాడు? ఇది ఇచ్చింది వాస్తవం కాదా? ఏబిఎన్ ఇంటర్వ్యూ, ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూని ఇచ్చిండు, అది కూడా తీసి చూపిస్తాను లింక్. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ అయితే నాకు సంబంధం లేదన్నాడు. ఎవరు అంటే మేమందరం పనిచేసేటోళ్ళం, అంటే కింద కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ పనిచేసేటోళ్ళు ఏంటిదన్నట్టు అది. అరే ఒక ఎలక్షన్లు వస్తుంటే కానీ కనీసం పట్టించుకోకుండా 50 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకొని పిసిసి ప్రెసిడెంట్ చేసిండు. పిసిసి ప్రెసిడెంట్ చేయడం దానికోసం నేను చెప్పిన బరాబర్ నేను అలిగేషన్ చేస్తున్నా, రికార్డ్ చేస్తున్నా. ఇది ప్రతి మీడియాకి చెప్పకపోవచ్చు చాలామంది, కానీ ప్రతి కాంగ్రెస్కి ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఇక్కడ కూర్చున్న మీడియా వాళ్ళకి మీ అందరు కూడా తెలుసు. దాంట్లో ఓపెన్ సీక్రెట్ ఏముందల్లా? అరే నేను చెప్పుడు కాదు, కాంగ్రెస్ వాళ్ళు అందరు విమర్శిస్తున్నారు కదా భాయ్, నేను చెప్పుడు కాదు. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 9,999 రూపాయలకే. మీకు అర్థమవుతుందా?